जिला कांग्रेस कमिटी अध्यक्ष उबेदुल्ला कोत्वाल गारी इंत गोप बहिरंग सभनी प्रीतम नायकुरालु कांग्रेस पार्टी उपाध्यक्षुरालु कैंपेन कमिटी को चेयरपर्सन गारु मी अंदर प्रियतम नायकुरालु श्रीमती डीके अरुण गारिकी मी मुंदु माट्लाडी रेपु राबोये रोजुल्लो कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चिन तर्वात मेमु चेसेटुवंटि अनेक कार्यक्रमाल्नि स्पष्टंगा विवरिंचिनटुवंटि राष्ट्र कांग्रेस कमिटी अध्यक्षुडु श्री उत्तम कुमार रेड्डी गारु మా స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి గారు ఏసీసీ కార్యదర్శి ప్రాంత ఇన్చార్జ్ సలీమ్ అహ్మద్ గారు మరో ఏసీసీ కార్యదర్శి సోదరుడు సంపత్ గారికి పవన్ గారికి రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫక్రుద్దీన్ గారికి ఇంకా అనుబంధ సంఘాల నాయకులకి వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలారా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా కార్యకర్తలారా అభిమానులారా మీ అందరికి కూడా ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గుండెల నిండా ప్రేమతో ఒక ట్రాక్టర్ పంపించలేదు మేము ఒక బస్సు పంపించలేదు మేము మేతా ఏ రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయనప్పటికీ కూడా కాంగ్రెస్ ఆత్మ గౌరవ యాత్ర వస్తా ఉంది ఆ నాయకులు చెప్పే మాటలు వినాలనేటువంటి ఆలోచనతో ప్రేమతో స్వాగతం పలకడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పాలమూరు గడ్డ ఇది చాలా చారిత్రాత్మకమైన గడ్డ ఇది అనేక పోరాటాలకు పురిటి గడ్డ ఇది భూమి కోసం భక్తి కోసం అస్తిత్వం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గడ్డ ఇది అటువంటి పాలమూరు గడ్డ మీద మీ అందరితో మాట్లాడేటువంటి అదృష్టం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను మిత్రులారా చాలా విషయాలు మీకు చెప్పాలి ఈ ప్రాంత చరిత్ర కూడా మనందరం ఒక్కసారి గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాను మీకు తెలియని కాదు యావత్ తెలంగాణ సమాజం మొత్తం పోరాటం భూమి కోసమే అస్తిత్వం కోసమే ఆత్మ గౌరవం కోసమే ఆత్మాభిమానం కోసమే సమానత్వం కోసమే ఇక్కడ జరిగిన పోరాటాలన్నీ అటువంటి పోరాటాలన్నిటిని గమనించి అర్థం చేసుకొని న్యాయం చేయాలని ఆలోచన చేసి టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చినటువంటి మహానుభావులు బోరుగుల రామకృష్ణారావు గారు బొంగుల నరసింహరావు గారు పుట్టినటువంటి గడ్డ ఇది వారు తీసుకొచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ టెనెన్సీ యాక్ట్ ద్వారానే ఈ ప్రాంతంలో రైతులందరికీ భూమిపైన హక్కు కలిగింది ఆనాటి వరకు కూడా ఏ ఒక్కరికి భూమి మీద హక్కు లేనటువంటి పరిస్థితి నుంచి హక్కులు కల్పించిన చారిత్రాత్మకమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈ రోజు ఇక్కడ కూర్చొని మీ అందరితో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఈనాటి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం మేము 99% అమలు చేశాము మమ్మల్ని ఆశీర్వదించండి అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు వారు నేను సూటిగా ఒక్క మాట అడగదలుచుకున్నాను ఏమయ్యా నీకు రాష్ట్రాన్ని మేము మిగులు బడ్జెట్ తో అప్పచెప్పాం మీకు రాష్ట్రాన్ని మేము మిగులు బడ్జెట్ తో అప్పచెప్పాం నువ్వు చెప్పేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రెండే రెండు సంక్షేమ కార్యక్రమాలు చెప్తా ఉన్నావు ఒకటి కళ్యాణ లక్ష్మి
రెండు షాదీ ముబారక్ మూడు పేదలకిచ్చేటువంటి సన్నబియ్యం ఇంతగా మించి మీరే ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయట్లు ఆ రెండింటి గురించి రాష్ట్ర ప్రజానికానికి తప్పనిసరిగా కాంగ్రెస్ వాదిగా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మాపైన ఉన్నది షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మిత్రులారా మీకు తెలియని కాదు ఈనాడు సభా వేదిక మీద ఉన్నటువంటి అరుణ్ గారు ఆనాటి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు ఆనాడు శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా బంగారు తల్లి అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చాం బంగారు తల్లి అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చాం ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అని పుట్టిన మరుక్షణం నుంచి పెళ్ళిడు వయసు వచ్చేవరకు డిగ్రీ చదువుకునేవరకు ఆడపిల్లకి 2 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా మేము శాసనసభలో సాక్షాత్తు చట్టం తీసుకొని ఈ రాష్ట్రంలో అమలు చేశాం మరి మిగులు బడ్జెట్ తో మా రాష్ట్రం మేము ఏర్పడితే మా డబ్బులతో బాగా చేసుకోవచ్చనేటువంటి ఆలోచనతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి బంగారు తల్లి పథకం ఆడపిల్లకి పెళ్ళిడు వయసు వచ్చే వరకు డిగ్రీ చదువుకునే వరకు 2 లక్షలు వచ్చేటువంటి పథకం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అది 3 లక్షలు కావాలి లేకపోతే 4 లక్షలు కావాలి కానీ అదే బంగారు తల్లి కళ్యాణ్ లక్ష్మి పేరు మార్చి 50,000 కుదిర్చి నేను అద్భుతంగా చేస్తా ఉన్నానంటే ఇది న్యాయమా మిగులు బడ్జెట్ ఇచ్చినటువంటి రాష్ట్రంలో నువ్వు ఆడపిల్లకి న్యాయం చేస్తా ఉన్నావా అన్యాయం చేస్తా ఉన్నావంటే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ తో నువ్వు అన్యాయం చేస్తున్నావని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు అలాగే పేదవాళ్ళకి తినడానికి కడుపు నిండా ప్రతి నెల బియ్యం తో పాటు 9 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళం మేము అమ్మ హస్తం పేరు మీద సంచిలో ఉప్పు పప్పు బియ్యం పంచదార అన్ని కలిపి 9 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళం మరి మిగులు బడ్జెట్ రాష్ట్రంలో మన రాష్ట్రం మన నిధులతో ఇంకా బాగా చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడు 9 రకాల సరుకులు అది 18 రకాల సరుకులు కావాలి లేకపోతే ఒక సంచి 2 సంచులు కావాలి కానీ ఇవాళ అమ్మ హస్తం సంచి లేదు సంచిలో సరుకులు లేవు కేవలం బియ్యం తప్ప ఏమీ లేవు ఈ రాష్ట్రంలో ఇది నువ్వు చేసే సంక్షేమ రాష్ట్రం నిధుల గురించి మాట్లాడుతూ ఉన్నావు తెలంగాణ పోరాటం మా కొలువులు మాకే మా నిధులు మాకే మా నీళ్లు మాకే మా రాష్ట్రం వస్తే ఇవన్నీ జరుగుతాయి ఈ రాష్ట్రంలో ఆత్మాభిమానంతో బతకొచ్చని అనేక మంది విద్యార్థులు ఉద్యమాలు చేశారు ఉరికంబాలు ఎక్కారు అగ్నిగా అవుతాయారు అనేక మంది కవులు